నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. నార్త్ లో విజయసాయి విస్తృత పర్యటన, సమస్యల పరిష్కారానికి హామీ. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్లాంట్ సాధన స్థాయి పోరాటం అవసరం. సిపిఐ నేత కె రామకృష్ణ ఉద్ఘాటన. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జగన్ సర్కారుకు ఓ పరీక్ష. సిపిఎం నేత మధు వెల్లడి. ఉక్కు విక్రయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మరో పోరాటం. ఏఐటియుసి రాష్ట్ర నేత ఓబలేస్ హెచ్చరిక. పంచగ్రామాల భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. వైసీపీ జాతీయ కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఉత్తర నియోజకవర్గంలో విస్తృత పర్యటన జరిపారు. మురికివాడల సందర్శనలో భాగంగా 14, 45, 49, 50 వార్డులో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, సహచర పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, కరణం ధర్మశ్రీ, నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజులతో కలిసి ఉత్తర నియోజకవర్గంలో విస్తృత పర్యటన జరిపారు. మురికివాడల సందర్శనలో భాగంగా 14వ వార్డు ఏఎస్ఆర్ నగర్, బిలాల్ కాలనీ, రాధాకృష్ణనగర్, గణేష్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మురికివాడల వాసులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలన్నదే తమ ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మురికివాడల వాసులకు మంచినీటి సౌకర్యంతో పాటు రోడ్లు, విద్యుత్తు, మురుగు కాలువలు నిర్మాణం వంటివి చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రగతి భారతీయ ట్రస్ట్ ద్వారా అన్ని సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొండవాలు ప్రాంతంలాగా కనబడతా ఉంది. కింద నుంచి మెట్లల్లో ఎక్కి పైకి రావాల్సినటువంటి పరిస్థితి. కరెంటు మీటర్లు ఈరోజు ఎన్నికలు కూడా ఉంది కాబట్టి మార్చి 15వ తారీఖు పైన తప్పకుండా మీకు కరెంటు మీటర్లు వస్తాయి. రోడ్లు, కాలువలు, మంచినీటి సదుపాయం, మంచినీటి సమస్యకి పైప్ లైన్ తీసుకొచ్చి కుళాయిలు పెట్టించేటటువంటి బాధ్యత మాది. జీవీఎంసీ ఇప్పుడు ఎన్నికలు కూడా ఉంది కాబట్టి జీవీఎంసీ వాళ్ళు ఇవ్వలేరు. అది మా ట్రస్ట్ తరఫున నేనే చేయిస్తాను అని మీకు హామీ ఇస్తాను. కమ్యూనిటీ హాల్ విషయానికి వస్తే ఇది చాలా చిన్నదిగా ఉంది. ఈ కమ్యూనిటీ హాల్ ఇంత చిన్న హాల్ ని 300 పైచిలకు ఉన్నటువంటి ఇల్లు, ఈ కమ్యూనిటీ హాల్ చాలదు. కాబట్టి మీరు గాని స్థలం గానిస్తే ఈ పక్కన ఈ కమ్యూనిటీ హాల్ ని ఎక్స్టెండ్ చేసి పెద్ద కమ్యూనిటీ హాల్ ని కట్టించేటటువంటి బాధ్యత మా ట్రస్ట్ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. పట్టాల విషయంకి వస్తే గతంలో నేను చెప్పా, ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయినా, అమెరికన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయినా, ఇక్కడ ఉన్నటువంటిది పేదవాళ్ళు, పేదవాళ్ళ ప్రయోజనాలను కాపాడాలే గాని ఇది ధనికుల ప్రయోజనాల కోసం మన పార్టీ ఈవీఎంసీ వాళ్ళు చేత టీడీఆర్స్ ఇప్పించి ఆ టీడీఆర్స్ ఇదంతా కూడా ఎన్నికల తర్వాత జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు చేయగలమో అంతవరకు నేను చెప్తా ఉన్నాను. రోడ్లు, మంచినీటి సదుపాయం ప్రైవేట్ గా మా ట్రస్ట్ పేరుతో చేస్తాం. ఏదైతే గవర్నమెంట్ చేయాల్సి వస్తుందో అది మార్చి 15 తర్వాతనే జరుగుతుంది. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉక్కు సాధన సమయం నాటి పోరాటం ప్రస్తుతం అయితే అవసరం ఉంటుందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఉద్ఘాటించారు. నగరానికి చేరుకున్న ఆయన అల్లిపురంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, దీనిని అడ్డుకోవాలంటే స్టీల్ ప్లాంట్ సాధన సమయం నాటి పోరాటం ప్రస్తుతం అవసరమైతే ఉందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించాలన్న నిర్ణయంలో భాగంగానే బీఎస్ఎన్ఎల్ని నిర్వీర్యం చేశారని, ఉద్యోగులను విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించారని గుర్తు చేశారు. ఎయిర్ ఇండియా, రైల్వే, లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్ఐసీలను కూడా ప్రైవేటీకరించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయని, చివరికి అంతరిక్షాన్ని కూడా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కూడా నరేంద్ర మోడీ సర్కారు వెనుకాడేది లేదని ఎద్దేవా చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం సంతోషించదగ్గ అంశమని అన్నారు. బలిదానాలతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు.
ఇవాళ త్యాగాలతో బలిదానాలతో సాధించుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. లక్షలాది మంది విద్యార్థులు ఆ రోజు పోరాటాల్లో సంవత్సరాల పర్యంతం పాల్గొన్నారు. అదేవిధంగా 32 మంది ప్రాణాలు అర్పించారు. వందలాది మంది పోలీస్ బుల్లెట్ గాయాలు తగిలినాయి. చివరికి దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానంగా కమ్యూనిస్టులు ఆ రోజు తమ శాసనసభ సభ్యత్వానికి పార్లమెంట్ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. ఆ రకంగా త్యాగాల ద్వారా బలిదానాల ద్వారా పదవులకు రాజీనామాలు ఇవ్వడం ద్వారా ప్రాణాలు ఇవ్వడం ద్వారా తమ వారి యొక్క విద్యను కోల్పోవడం ద్వారా వారందరూ కూడా దాన్ని సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఒక శుభ పరిణామం ఏమంటే ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక సహజంగా మేము కమ్యూనిస్టులు దీంట్లో ముందుంటాం అందరం కూడా చేస్తున్నాం. ఇంకొక ఆశ్చర్యకరమైనది ఏమంటే ఇవాళ అప్రిషియేట్ చేయాలి మన రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఇవాళ దాన్ని వ్యతిరేకించారు. నాకు తెలిసినంత వరకు మన ఎమ్మెల్సీ మాధవ్ గారు కూడా ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడని కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఏమంటే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంశం జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఓ పరీక్ష లాంటిదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు పేర్కొన్నారు. నగరానికి చేరుకున్న ఆయన జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉక్కు ప్రైవేటీకరణ అంశం విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఓ పరీక్ష వంటిదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు పేర్కొన్నారు. ఉన్న పరిశ్రమను కాపాడుకోలేకపోయినట్లయితే ఇక రాజధాని వచ్చి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఉక్కు ప్రైవేటీకరణ అంశం తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు చెందిన 7000 ఎకరాల భూమిని అమ్మడం వల్ల పరిష్కారం లభించదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణ ఓవేళ జరిగితే కార్మికులు ఉద్యోగాలు పోవడమే కాకుండా పారిశ్రామిక ప్రగతి కూడా కుంటుపడుతుందని అన్నారు. అలాగే క్యాపిటివ్ మైనింగ్ ఇస్తేనే విశాఖ ఉక్కు పరిరక్షించబడుతుందని తెలిపారు. ఇందుకోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద తాము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని మధు స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోను, యూనివర్సిటీలు, మన లోటు బడ్జెట్టు ఇలాంటివన్నీ కూడా కావాలని, కడప ఉక్కు కావాలని, అనంతపురం యూనివర్సిటీ కావాలని మనం పోరాడుతూ ఉంటే అవి ఇవ్వకపోగా కడప ఉక్కుని చేపట్టకపోగా ఇప్పుడు ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ రంగానికి తరలించడం అనంటే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సుతరామ అంగీకరణతో మేమందరం పోయి జైల్లో ఉంటాం. నేను మనం చేస్తున్నా మేము బంధుకు సిద్ధం. బంధు రేపు ఎల్లుండు ఈ కమిటీ ఏదైతే పోరాట కమిటీ జేఏసి ఉన్నదో వాళ్ళు చర్చించి పిలుపు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చేటువంటి పిలుపులన్నింటిని కూడా మేము జయప్రదం చేసేదానికి మేము ముందుంటామని చెప్పి మేము మనవి చేస్తాం. బంద్ ఇంకా స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షను నిలవరించడమా లేదా ఇంకో దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కార్మికుల యొక్క సమ్మె నిర్వహించడమా, అయ్యే పోరాట రూపం ఏదైనా కావచ్చు, పోరాట కమిటీ ఇచ్చేటువంటి పిలుపుని కార్మిక సంఘాలతో ఏర్పడ్డటువంటి ప్రజా సంఘాలు కార్మిక సంఘాలతో ఏర్పడ్డటువంటి కమిటీ ఇచ్చేటువంటి పిలుపుని అన్ని విధాలా జయప్రదం చేసేదానికి మేము సిద్ధం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాట సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ లాంటిదని ఏఐటియూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు పేర్కొన్నారు. నగరానికి చేరుకున్న ఆయన మద్దెనపాలెంలోని ఏఐటియూసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయ పక్షాలు, ప్రజా కార్మిక సంఘాలు పెద్ద సమరాన్నే కొనసాగించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ఉక్కు విక్రయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో పాటు సొంత గనులు కేటాయించి బలోపేతానికి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మొన్న 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలా అనేటువంటి నిర్ణయం ఎప్పుడైతే చేసిందో అప్పటి నుంచి విశాఖపట్నంలో రాష్ట్రంలో
కార్మిక వర్గంలో ఒక తీవ్రమైనటువంటి అలజడి ఆందోళన ప్రారంభమైంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రంగా అందులో పని చేస్తున్నటువంటి అన్ని యూనియన్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమానికి బాసటగా సంఘీభావంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి నినాదం ఆవాల ఆంధ్రదేశ ప్రజానీకాన్ని ఎట్లయితే పోరాటానికి సమాయత్తం చేసిందో అదే పద్ధతుల్లో ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ను అమ్మడానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ప్రారంభమైనాయి. విజయవాడ కేంద్రంగా మొదలైంది. అలాగే వివిధ ప్రాంతాల్లో మొదటి విడత ఆందోళన ప్రారంభమైంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ఓ, ఐఎన్టీసీ, ఐఎఫ్టియు, ఏఐయుటీసీ, టీయుసిసి ఇట్లా రకరకాల కార్మిక సంఘాలందరినీ కలుపుకొని అన్ని జిల్లాల్లో ఇవాళ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ డే ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి నిరసనగా పంచగ్రామాల భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ అజయ్ శర్మ డిమాండ్ చేశారు. హెచ్పీ కాలనీ ఎల్ఐసి సౌధాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు దశాబ్దాల కాలం నాటి పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో ఓ కమిటీని నియమిస్తూ జీవోను జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరో ఏడాది తర్వాత ఆ కమిటీలో మరో ముగ్గురిని చేరుస్తూ కొత్త జీవోను జారీ చేశారని కూడా చెప్పారు. కమిటీలు జీవోలతో సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమవుతోందని కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అతిపెద్ద సమస్య పంచగ్రామాల భూ సమస్య. ఈ సంవత్సరం తాము అధికారంలోకి వస్తే వెంటనే పరిష్కారం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చారు. 2019లో ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ ఏ పని చేయలేదు. 2020లో మళ్ళీ ఆ కమిటీలో మరో ముగ్గురు సభ్యులు నియమిస్తూ ఇంకో కమిటీని వేశారు. ఇప్పటికొచ్చి ఆ రెండు కమిటీలు వేయడం తప్పించి ఈ దీని పరిష్కారంలో ఒక అంగుళం కూడా అడుగు ముందుకి పడలేదు. ఈ పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి అని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. అనేక రకాలుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ సమస్యను పరిష్కారం చేయలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘోరంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పర్యటన సందర్భంగా పంచగ్రామాల ప్రజా రైతు సంక్షేమ సంఘం నాయకుల్ని గృహం నిర్బంధం చేసి ఇళ్లలో ఉన్న వాళ్ళని బలవంతంగా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి అరెస్టులు అవన్నీ చేసింది. ఇది దేనికి సంకేతం అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. సమస్య పరిష్కారం చేయండి, మీరు పరిష్కారం చేయమన్నది కోరుతున్నది వీరు. ఈ వీళ్ళందరూ హంతకులు కాదు, నేరస్తులు కాదు, దోపిడీ దొంగలు అంతకంటే కాదు. ఈ సంఘాల నాయకులు 70 ఏళ్ళు ఉన్నటువంటి ఆయన్ని, 80 ఏళ్ళు ఉన్నటువంటి మా పంచగ్రామాల ప్రజా రైతు సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ వాళ్ళ నాన్నగారిని ఆయన పోలీస్ స్టేషన్ పట్టిపోయారు. మరి ప్రభుత్వానికి బుర్రందా బుద్ధుందా ఏంటన్నది మాకు అర్థం కానటువంటి విషయం. నీ చేతకాంతనాన్ని ఈ నాయకులను అరెస్టు ద్వారా చూపిస్తారంటే మాత్రం అది ప్రజలు హర్షించేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విశాఖపట్నం వస్తే జనాలు భయం పడిపోయేటువంటి వాతావరణం తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వాలను అలా అప్రజాస్వామికంగా పరిపాలన చేశారని విమర్శించినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ఇదే దారిలో వెళ్ళడం అనేది ఏ రకంగానూ సహేతుకం కాదు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో 39వ వార్డుకు చెందిన సుమారు 100 మంది రజకులు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వార్డు వైసీపీ నాయకురాలు కొల్లి సింహాచలం సమక్షంలో వైసీపీలో చేరారు. గణేష్ కుమార్ వీరికి పార్టీ కండుబాలు కప్పి వైసీపీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ కొల్లి సింహాచలంలో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఇతర పార్టీల నుంచి పలువురు వైసీపీ పట్ల ఆకర్షితులవుతున్నట్లు వెల్లడించారు. కుటుంబాలు పార్టీలో జాయిన్ అవడం జరిగింది. కొల్లి సింహాచలం గారు కార్పొరేట్ అభ్యర్థి తరపున రజక సంఘం నాయకులకు ఒక 35 కుటుంబాలు అయినా సరే నాయకత్వ లక్షణాలుండి ఒకొక్కరు కూడా ఒక 100 ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉండే నాయకులు, జిల్లాలోనే మంచి పట్టుండే రజక సంఘం నాయకులు వీళ్ళు. అలాంటి వారందరూ కూడా ఈరోజేమో కొల్లి సింహాచలం గారు ఆధ్వర్యంలో ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్స్ మనకి 10వ తారీఖు జరిగే ఎలక్షన్స్కి
14 వార్డుల్లో కూడా వైఎస్ఆర్సిపి జెండా ఎగరేసేలాగా దక్షిణ నియోజకవర్గంలో మేమందరం కూడా కృషి చేస్తా ఉన్నాం. ఎవరైతే కొంతమంది మా క్యాండిడేట్స్ ఇండిపెండెంట్ అని రెబల్ అని చెప్పేసి కొంతమంది వేశారు, వాళ్ళని కూడా ఈరోజు కూర్చోబెట్టి పెద్దలు వేసాయి గారు ఆధ్వర్యంలో నేనేమో వాళ్ళు కూడా ఎవరైతే వేశారు నామినేషన్స్ వాళ్ళందరూ కూడా విత్డ్రా చేసుకునేలాగా కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు రెబల్ కాదు, వైఎస్ఆర్సిపిలో ఉండే బ్లడ్ వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఒక ఫ్యామిలీ మాదిరిగా ఉండవలసిన బాధ్యత ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాట సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడం దుర్మార్గమని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి బి కాంతారావు వాపోయారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో కాంతారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. 32 మంది ప్రాణత్యాగం ఫలితంగా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకునేందుకు రాజకీయాలకు అతీతంగా అవసరమైతే మరో పోరాటానికి రాజకీయ పక్షాలు, ప్రజా కార్మిక కర్షక సంఘాలు మరో సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వీరికి తమ యూనియన్ మద్దతుగా ఉంటుందని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉక్కు విక్రయ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ నరేంద్ర మోడీ సర్కారుకు ఓ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా వినతి పత్రం లేఖ పంపడం కూడా జరిగింది. అలాగే నిన్ననే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో కూడా మాట్లాడటం జరిగింది. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముసలి కన్నీరు కార్చకుండా ఏదైతే ఇక్కడ ధర్నా చేశారో ఇటువంటి కాకుండా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పైన నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధానమంత్రికి వెంటనే లేఖ రాయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని విద్యా సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని ప్రైవేటీకరణని ఆపే వరకు అందరూ కూడా ఉద్యమించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ నెల 20న అంటే ఎల్లుండు గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి స్టీల్ ప్లాంట్ వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన పాదయాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి కూడా విద్యార్థులు, యువత, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సొసైటీ ప్రతినిధులు రామటాకి సమీపంలోని అంబేద్కర్ భవన్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి జేవి ప్రభాకర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కారు రాష్ట్రానికి వెన్నెముక లాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడం దేశద్రోహమే అవుతుందని పేర్కొన్నారు. మరి బీజేపీ విధానాలని మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలందరినీ అన్నిటినీ ప్రైవేటు పరం చేస్తుంటే మరి ఎంతో మంది ఉద్యోగులు కోల్పోయి మరి ఉంటున్నాం. ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టీ వాళ్ళు రిజర్వేషన్లు లేకుండే మా పరిస్థితులు ఏమవుతున్నదని మేము ఈరోజు మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటిజం చేయడానికి మరి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంపదల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వం కాపాడవలసింది పోయి ఏదో వంకతో నష్టాల బారిన పడిందని దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా నిరంకుశం. ఎందుకంటే అది బలంగా మేము ఖండిస్తున్నాము. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు. ఎంతోమంది 32 మంది మరి బలియాగమై దాని ప్రాణదానాన్ని అర్పించారు. ఎంతోమంది రైతులు భూములను కూడా మేము తీసుకొని వాళ్ళు ఈ బీజేపీ ఈరోజు మరి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ని, మా జాతీయ సంపద అది, ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గము. వాళ్ళ విధానాలు చాలా వరకు ప్రైవేటిజం చేయాలన్న దాన్ని మేము బలంగా ఖండిస్తున్నాము. ఆస్తులు, మానవుల ప్రాణాలు కాపాడడం కోసంగానే మన ప్రభుత్వాలను ఎన్నుకుంటాం.
పోయినసారి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు సాధించి మరి ప్రజల మానాలు ప్రాణాలు కాపాడుతుంది ఆస్తులు కాపాడుతుందని మనం అనుకునే పక్షంలో చూస్తే ప్రజల ఆస్తులన్నీ కూడా వేలానికి వేసేసారు. ఇప్పుడు నేను టీ అమ్ముకున్నాను రైల్వే స్టేషన్లోని అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈవేళ రైల్వేలు అమ్మేస్తున్నాడు. రైల్వేలే 35% అమ్మేశారు. నష్టాల్లో వస్తున్న కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని చెప్పి దీన్ని అమ్మడానికి చూస్తే 2 లక్షల కోట్ల విలువైనటువంటి ఒక కంపెనీని 5 వేల కోట్ల రూపాయలకి ఎలాగ అమ్ముతారండి? 2 లక్షల కోట్ల విలువైనటువంటి ఒక కంపెనీని 5 వేల కోట్లకు అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని చెప్పేసి. మరి నష్టాల్లో వస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మడం కరెక్ట్ అయితే మరి ప్రతి సంవత్సరం 10 వేల కోట్ల రూపాయలు కడుతున్నటువంటి ఎల్ఐసి స్టేక్ 74% ఎలాగ అమ్మేస్తారు? సో ప్రజల ఆస్తులను అమ్మకం కోసంగా ఈ స్టీల్ ఈ ప్రభుత్వం ఉన్నట్టు తప్ప ప్రజల యొక్క ఆస్తులను రక్షించడానికి లేదు. ప్రభుత్వ రంగ సంస్థలంటే ఆధునిక దేవాలయాలను వర్ణించినటువంటి నెహ్రూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలని వీళ్ళు కలలు చేస్తున్నారు కాబట్టి మేము ప్రైవేటైజేషన్ పూర్తిగా వ్యతిరేకం. అలాగే మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు 32 మంది ప్రాణత్యాగాలు వచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నగరంలోని బౌడ్రా రోడ్డు మసీదు వద్ద సాహితీ ఆక్వా విజయ సాహు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది సహకారంతో స్థానికులకు బీపీ షుగర్ వంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరం మరో నిర్వాహకులు భాను మాట్లాడుతూ పేద ప్రజల అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున సాహితీ ఆక్వా అధినేత శ్రీ విజయ సాహు గారి ఆధ్వర్యంలో గొంప భాను అనే నేను నా సారథ్యంలో మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది వారి సహకారంతో ఈ రోజున ఉచితంగా బీపీ మరియు షుగర్ చెకప్ చేయడం జరిగినదండి. దీనిలో ప్రజలు వచ్చి విశేషంగా పాల్గొని చక్కటి స్పందన కలిగించారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని కూడా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు కార్పొరేటర్ స్వతంత్ర అభ్యర్థి విల్లూరు భాస్కర్రావు వార్డులో పర్యటించారు. కల్లుపాకల ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విల్లూరు భాస్కర్రావు మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో వార్డు ప్రజల అభీష్ట మేరకు ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని ముందుగా దుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం అనంతరం కల్లుపాకల ప్రాంతంలో పర్యటించినట్లు చెప్పారు. వార్డులో అనేక సమస్యలున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భాస్కర్రావు హామీ ఇచ్చారు. శ్రీ 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 అమ్మవారి దుర్గాలమ్మ అమ్మవారికి దర్శనం చేసుకుని దుర్గా కాలనీలో ఈ యొక్క డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మా 35వ వార్డులో ప్రజలు ధనానికి లేనోళ్ళు కానీ మనసుకు మాత్రం ఉన్నోళ్ళు. వాళ్ళతో నాపై చూపిస్తున్న ప్రేమ కానివ్వండి, అభిమానం కానివ్వండి, ఆప్యాయత కానివ్వండి, ఈ మూడు చూసి నేనైతే మాత్రం వాళ్ళకి దాసోహం అయిపోయాను. రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలో నేను కార్పొరేషన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వీళ్ళందరి అభిమానంతో, వీళ్ళందరి ఏకాభిప్రాయంతో కార్పొరేషన్లో అడుగు పెట్టి వీళ్ళు చూపించిన ప్రేమ అభిమానాలకి రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ సేవ చేసుకుని వీళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా గవర్నమెంట్ సంక్షేమ పథకాలన్నీ కూడా అందేలా చూస్తానని, వీళ్ళందరూ చూపించిన ప్రేమకి ఆప్యాయతకి అనురాగానికి వీళ్ళ రుణం తీర్చుకునే అదృష్టం నాకు కలిగించాలని చెప్పేసి ఆ దేవదేవుడు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నార్త్ లో విజయసాయి విస్తృత పర్యటన, సమస్యల పరిష్కారానికి హామీ. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్లాంట్ సాధన స్థాయి పోరాటం అవసరం, సిపిఐ నేత కె రామకృష్ణ ఉద్ఘాటన. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జగన్ సర్కారుకు ఓ పరీక్ష, సిపిఎం నేత మధు వెల్లడి.
ఉక్కు విక్రయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మరో పోరాటం. ఏఐటియూసీ రాష్ట్ర నేత ఓబలేస్ హెచ్చరిక. పంచగ్రామాల భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.